ఒక ఊర్లో ఒక భార్య భర్తలు ఉండేవారు. ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవారు. వాళ్ళకి సంతానం కూడా కలిగింది. ఆ సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి సరిగా కావాల్సినవి అందించలేకపోయాడు ఆ భర్త. నెమ్మదిగా ఆ భార్య భర్తల మధ్యన చాలా గొడవలు మొదలయ్యాయి. నెమ్మది నెమ్మదిగా ఆ భార్య అతను వదిలేసి, నువ్వు ఒక దరిద్రుడువు, నీతో నేను కాపురం చేయలేను, సంపదలు ఉన్నంతకాలం అనుభవించింది, సంపదలు పోయిన వెంటనే ఆ భర్తని ఆ భార్య అలా వదిలేసింది. క్రమక్రమంగా పిల్లలు కూడా దూరం అయ్యారు. తాను అన్నీ కోల్పోయి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవిస్తూ ఆ దారిద్ర్యాన్ని తలుచుకుంటూ, అయ్యో సంపదలు ఉన్నంతకాలమే కదా ఈ బంధాలు, సంపదలు లేకపోతే ఎవరికి వారే ఇలాగే వదిలేస్తారా అని విచారిస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఆ ఇల్లు కూడా పోయింది. ఆ ఇంటిని వదిలి వీధి ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు భిక్షం ద్వారా పోషించుకున్నాడు. కాలక్రమేణా అతను ఎవరింటికి వస్తే వాళ్ళు తలుపులు వేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే భార్య పిల్లలు వదిలేసినటువంటి దరిద్రుడు, అయిన వాళ్ళే వదిలేశారు, మన ఇంటికి వస్తే మనకు దరిద్రం వస్తుంది అనే ఉద్దేశంతో ఊళ్ళో వాళ్ళు కూడా అతనికి ఏమీ పెట్టకుండా తలుపులు వేసుకున్నాం మొదలుపెట్టారు. అయ్యయ్యో నా దరిద్రం ఎంత బలమైందో కదా, అయిన వాళ్ళు పోయారు, ఊళ్ళో వాళ్ళు కూడా నన్ను వదిలేశారు, నా ముఖం చూపిస్తేనే వాళ్ళు దరిద్రంగా భావన చేస్తున్నారు, అందుచేత ఎవరికి కనపడకుండా పోదామనిపిస్తూ వెళ్తూ ఉండగా ఒక స్వామీజీ ప్రవచనం చేస్తున్నారు. అది రామాయణ ప్రవచనం. ఆ రామాయణ ప్రవచనం ఎక్కడైతే చేయబడుతుందో అక్కడ ఆ చేసిన వారికి అనేక సంపదలు వస్తాయి. రాముడి యొక్క చరిత్ర ఎవరైతే పారాయణం చేస్తారో, రామాయణాన్ని ఎవరైతే ప్రవచనం చేస్తారో, వాళ్ళకి సంపదలు, పోయిన సంపదలు తిరిగి వస్తాయి అని అన్నాడు. ఆ మాట అతనికి బాగా తలకెక్కింది. ఆ మాటను పట్టుకొని రామాయణం చెబుదామని అనుకున్నాడు. ఎందుకంటే సంపదలు తిరిగి వస్తాయి కదా అని. అయితే రామాయణం చెప్పడానికి వినేవాడు ఎవడు ఉంటాడు? దరిద్రుడు చెప్తే, స్వామీజీ చెప్తే వింటారు. కానీ సరే, తెలిసి ఉన్నటువంటి రామాయణం, రాముడు కథ, సీత కథ, అలాగే రావణ వధ, హనుమంతుని గాథ, ఇవన్నీ కూడా తెలుసున్నవే ప్రతి భారతీయుడికి కూడా. సరే, మనకు వచ్చిన రీతిలో రామాయణాన్ని చెప్దాం అని అనుకున్నాడు. కానీ వినేవాళ్ళు ఎవరు? అందుచేత ఎవరు వింటారులే, ఫోన్లే అనుకుని ఈ ఊర్లో ఉండడం వృధా అని అడవిలో ప్రయాణం చేస్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ గ్రామం పక్కన ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళిపోయాడు. నా ముఖం ఎవరికి చూపించకూడదు. వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చున్నాడు. మరలా ఇదే విషయం అతను గుర్తొచ్చింది, రామాయణం చెబుదాం. సర్లే, ఎవరు వినకపోయినా సరే రామాయణం చెప్తే వస్తుందన్నారు కదా అని, సంపదలు వస్తాయని రామాయణాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఒకరోజు చెప్పాడు, ఎవరుంటారు అక్కడ అడవిలో? ఆ చెట్టు మీద కోతి ఒకటి కనపడింది. రెండో రోజు రామాయణం చెప్పాడు, ఆ కోతి కిందకు వచ్చి ఎదురుగా కూర్చుంది. మూడో రోజు రామాయణం చెప్పాడు, ఒక 10 కోతులు కనపడ్డాయి. నాలుగో రోజు కూడా రామాయణం చెప్పాడు. ఇలా 7 రోజులు చెప్పేసరికి అన్ని కోతులు ఎదురుగా వచ్చి రామాయణం వింటూ ఉన్నాయన్నమాట.
ఓ ఎంతో ఆనందభరితమై అయిపోయాడు. తన ఆనందానికి అవతలు లేవు. కానీ సంపదలో ఆఖరికి రామాయణం ప్రవచనం పూర్తయింది. సంపూర్ణ రామాయణం చెప్పగలిగాడు. ఆ కోతులన్నీ సంపదలు వస్తాయని కోతులు వచ్చినాయి ఏంటి అని అనుకున్నాడు. కానీ ఆ సంపదలన్నీ కూడా ఎలా వస్తాయి, కోతులు ఏం సంపదలు వస్తాయి అని అనుకున్నాడు. తల రాయి పెట్టి కొట్టేసిపోయినాయట ఆఖరికి. ఈ దరిద్రుడు కదా, ఇంతే కదా, నేను దరిద్రుణ్ణి, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు దారిద్ర్యమే వస్తుంది, సంపదలు వస్తాయా రామాయణం చెప్తే. అందులోకి కోతులు వచ్చి కూర్చున్నాయనుకుని సంబరపడ్డానే కానీ ఇలా రాళ్ళతో కొట్టిపోతాయని అనుకోలేదు అని అనుకుంటూ విచారిస్తూ మరలా దూరం పోయా నడవడం ప్రారంభించగానే దాంట్లో ఆ పిచ్చిగానే ఒక రాయి పట్టుకుని ఇసురుకుంటూ కాలుతో తన్నుకుంటూ ఓ రెండు మూడు రాళ్ళు ఇసురుకుంటూ తన్నుకుంటూ నగరం వైపు వచ్చాడు. ఆ రాయి చేతితో ఇసురుకుంటూ ఆడుకుంటూ వచ్చినటువంటి రాయిని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యాపారస్తుడు ఎవడో చూసి, ఈ రాయి నాకు ఇస్తావా అని అడిగాడు. వీడెవడు రాయి ఇస్తావా అని అడుగుతున్నాడు. నేను ఊరికి ఏమన్నా డబ్బులు ఇస్తావా అన్నాడు. నీకు ఎంత కావాలో చెప్పు అంత ఇస్తా అన్నాడు. ఎంత కావాలో అంత ఇవ్వడం ఏంటి, 10 లక్షలు ఇస్తావా నాకు అన్నాడు. ఏంటి, 20 లక్షలు ఇస్తాను అన్నాడు పిచ్చోడు. నా చేతిలో రాయి చూసి 10 లక్షలు నేను అడిగితే 20 లక్షలు ఇస్తాను అంటున్నాడు. తీసుకో అయితే డబ్బులు ఇచ్చాడు. ఆ 20 లక్షలు తీసుకున్నాడు. ఆ రాయి అతనికి ఇచ్చాడు. ఇచ్చి, నువ్వు పిచ్చాడో మంచోడువా, నువ్వు 20 లక్షలు నేను 10 లక్షలు ఇస్తానంటే నువ్వు 20 లక్షలు ఇచ్చావు, ఈ రాయిలో ఏముంది అన్నాడు. ఆ రాళ్ళు కాదు నాన్న, అవి వజ్రం, దానికి 10 కోట్లు వస్తుంది, నువ్వు 20 లక్షలకే అమ్మేసో పిచ్చాడు, కాబట్టి ఇది వజ్రం అన్నాడు. అటు అంటే భగవన్ నామస్మరణ కానీ శ్రీరామాయణాన్ని కానీ భగవంతుడి యొక్క విషయాలను కానీ ఎక్కడెక్కడ చెప్పుకుంటామో అక్కడ సంపదలన్నీ కూడా వాటి అంతటా అవి వస్తాయనడానికి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయినప్పటికీ దరిద్రుడైనటువంటి అతని ప్రారంభం చేత దరిద్రుడైనప్పటికీ భగవన్ నామస్మరణ చేయడం వలన తనకి ఈ 20 లక్షల రూపాయలు వచ్చినాయి. కానీ కోట్ల రూపాయలు అతనికి చెందలేదు. ఎన్నో రాళ్ళని అక్కడ ఆ కోతులని తీసుకొచ్చిస్తే అవన్నీ సంపదలుగా వెనకేసుకుంటే ఎన్నో కోట్లకి వచ్చుండేవి. కానీ అతనికి అన్ని కోట్లు ఎందుకు రాలేదంటే ఎవరి ప్రారంభానికి ఎంత రావాలో అంతే వస్తుంది. కానీ ఎక్కువ మీకు ఇచ్చినా తీసుకోలేరు. చూడండి, అన్ని రాళ్ళు ఇచ్చినాయి కోతులు, కానీ తీసుకోలేరు. పోనీ ఎదురుగా వచ్చిన వ్యాపారస్తుల దగ్గర కూడా 10 లక్షలు అడగకపోతే ఇంకెక్కువ అడగచ్చు కదా, అడగలేడు. అందుకే మీరు ఎంతెంత మీ ప్రారంభం ఉందో అంతంతే మీరు అనుభవించగలుగుతారు. కానీ మీ చుట్టూ సంపదలు ఉన్నప్పటికీ, మీరు ఎన్ని కోట్లాది రూపాయలు సంపాదించినప్పటికీ మీ వాటా ఏదో అదే మీరు అనుభవిస్తారు. భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చాడు కోట, కానీ నీలో నీవు అనుభవించడానికి నీ ప్రారంభం ద్వారా నీకెంత వాటా ఉందో అది మాత్రమే అనుభవిస్తావు. ఎన్నైనా పోగు చేసుకోండి మీరు మీ జీవితంలో, కానీ ఇక్కడ ఈ లోకం నుంచి మీరు వెళ్ళిపోయేలోపు మీరు ఎంత అనుభవించాలో అంత మాత్రమే అనుభవిస్తారు. మిగతాది ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. కాబట్టి ఎక్కువగా దైవనామస్మరణ, భగవంతుడిని ఆరాధించడం, మంచి విషయాలను చెప్పుకోవడం, వాటి యందు ఎక్కువగా జీవితాన్ని గడపాలి. లేనినాడు ఆ కర్మై బంధిస్తుంది. మనకున్న సంపదలను కూడా మనం అనుభవించలేని దుస్థితికి మనం తీసుకెళ్ళిపోతుంది. హరి ఓం.